అందరికీ నమస్కారం అండి. మళ్ళీ కొత్త నవలతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. కొత్త నవల స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను? మీరా ఉంది కదా అంటారు కదా. ఇది చాలా చిన్న నవల, మీరా చాలా పెద్ద నవల. సో రెండు మార్చి మార్చి చదువుతాను. ఆగమనం మనకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, స్ట్రాంగ్ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలో మోటివేట్ చేస్తుంది. కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలంటే మనిషికి ఎలా ధైర్యం చెప్పుకోవాలో చెబుతుంది. ఆగమనం టైటిల్. ఎవరి ఆగమనం గురించో, జమున, సిద్ధార్థ, ప్రసన్న మనల్ని పలకరించడానికి వస్తున్నారు. వాళ్ళు మరి ఏ మ్యాజిక్ చేస్తారో చూద్దామా? కథలోకి వెళ్ళిపోదాం. సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తుంది. ఆ రోజు సెలవు రోజు కావటం వల్ల వీధుల్లో జనసంచారం అంతగా లేదు. రోడ్లు చాలా వరకు నిర్మానుష్యంగా ఉన్నాయి. షాపులు మూసి ఉండటం వల్ల ఆ బజారు నిద్రపోతోందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది. పొడుగాటి ముక్కుకు మెరిసే ఎర్రరాయి ముక్కు పుడకల ఆ వీధి చివరన పోస్ట్ బాక్స్ ఎండకి మెరుస్తోంది. ఇంకా ఎండాకాలం బాగా రాలేదు. ఇప్పుడిప్పుడే ఎండతో కూడుకుంటున్న వెచ్చదనం నడిచే వారి శరీరాలకు తాకుతూ త్వరలో గ్రీష్మ ఋతువు రాకని తెలియజేస్తున్నట్లుగా ఉంది. ఉండి ఉండి చల్లటి గాలి వీస్తోంది. ఆ గాలికి రోడ్డు మీద అక్కడక్కడ పడి ఉన్న ఎండుటాకులు అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి. వీధికి ఆ చివర నుంచి నడిచి వచ్చిన యువతి సరాసరి పోస్ట్ బాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది. బ్యాగ్లో నుంచి ఒక ఉత్తరం తీసింది. దానిని బాక్సులో వేసే ముందు అంతలోనే ఆగి సరిగ్గా రాశానా లేదా అన్నట్లు మళ్ళీ ఒకసారి శ్రద్ధగా కవరు మీద అడ్రస్ని పరిశీలించి చూసింది. ఆ అడ్రస్ మీద సిద్ధార్థ అని పేరు ఉన్న చోట పెదవులతో సున్నితంగా తాకింది. తర్వాత ఆ ఉత్తరాన్ని పదిలంగా అత్యంత జాగ్రత్తగా పోస్ట్ బాక్స్లోకి వదిలింది. చెయ్యి ఇవతలికి తీసిన తర్వాత మళ్ళీ చెయ్యి పోస్ట్ బాక్స్లోకి పెట్టి ఉత్తరం మధ్యలో ఆగిపోకుండా లోపలికి వెళ్ళిందే లేనిదే చూసింది. ఆ యువతి కళ్ళల్లో లీలగా తడి కనిపించింది. పోస్ట్ బాక్స్ మీదకి ఎర్రటి తంగేడు పూల కొమ్మ విరబూసి వంగి ఉంది. ఆ యువతి ఆ పూలని క్షణంసేపు తదేకంగా చూసింది. ఆమె గుండెలని చీల్చుకుని వచ్చినట్లుగా బరువుగా శ్వాస వదిలింది. ఆ పూలని తదేకంగా చూస్తున్న ఆ కళ్ళలో కమ్మటి కలలాంటి ఆశ తెరచాప ఎత్తిన పడవల పయనం చేసింది. మళ్ళీ ఋతువు వచ్చి ఈ చెట్టు ఇలా పూలు పూసేసరికి తను చాలా ఆనందంగా ఉంటుంది. 12 నెలలు ఎంతలో గడుస్తాయి? ఆమె కళ్ళల్లో అచంచలమైన విశ్వాసం కనిపిస్తోంది. ఆ యువతి వయసు సుమారు 30 సంవత్సరాలుండొచ్చు. మెడ మీదకి ముడివేసుకుంది. గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ ఉన్న చీర కట్టుకుంది. కాస్త పొడుగు చేతులున్నవి షేప్ జాకెట్ వేసుకుంది. చేతులకి 2 ఎర్రటి మట్టి గాజులు మినహా ఇంకే నగలు లేవు. ఆమె ధరించిన బట్టలు సామాన్యంగా ఉన్నా ఆమె ముఖంలో ఉన్న అనిర్వచనీయమైన వర్చస్సు చూపురలని ఇట్టే ఆకర్షిస్తోంది. అది ఆమెలో ఉన్న చదువో సంస్కారమో మంచితనమో ఆమె బాగా పరిచయమైతే తప్ప తెలియదు. ఆమె పోస్ట్ బాక్స్లో ఉత్తరం వేసి వెనక్కి తిరిగి వస్తోంది. తన ఆలోచనల్లో తాను ఉన్నట్లుగా పరధ్యాసగా నడుస్తోంది. ఇంతలో ఆమెకెదురుగా 2 స్త్రీలు వచ్చారు. వారిలో 60 సంవత్సరాలు పైబడి తల నెరిసినావిడ ఈ యువతిని చూడగానే కళ్ళజోడు సరిచేసుకుంటూ, జమున, ఇటెక్కడిని చూస్తున్నావు అంటూ పలకరించింది. జమున ఉలిక్కిపడినట్లు తలెత్తింది. ఆవిడిని చూడగానే చిరునవ్వుతో నమస్కరించి, ఉత్తరం పోస్ట్ చేసి వస్తున్నాను అంది. ఉత్తరమా? మీవారికేనా? అవును. ఎప్పుడూ చెప్పటమే తప్ప ఒక్కసారి కూడా చూపించవు కదా. ఆవిడ కంఠం నిష్ఠూరంగా పలికింది. ఈ మాట వినగానే జమున చూపులు నేలకి వాలాయి. రాగానే తప్పక చూపిస్తాను. నాకు మీ ఆయనని చూడాలని చాలా కుతూహలంగా ఉంది. ఎందుకో తెలుసా? ఇంత అందమైన మంచి అమ్మాయివైన నీకు భర్తగా అయిన ఆ అదృష్టవంతుడు ఎవరా అని. ఆవిడ ప్రక్కనున్న ఆమె ఈ మాటలు వినగానే ఎటో చూడసాగింది. ఆ ముసలావిడ పక్కకు తిరిగి, ఏం కాంతం, ఏమంటావు అంది. కాంతం అనే ఆవిడ తల ఊపింది. దీపు ఎలా ఉన్నాడు? ఆవిడ మళ్ళీ అడిగింది. బాగానే ఉన్నాడు అంది జమున. ఆవిడ మళ్ళీ పక్కకు తిరిగి కాంతంతో, కాంతం, జమున కొడుకుని ఎంత బాగా పెంచిందనుకున్నావు?
దీపు దగ్గరుండే క్రమశిక్షణ, చదువులో తెలివి మనం చాలా తక్కువ మందిలో చూస్తాం. గారాబం చేస్తే పిల్లలు చెడిపోతారు అంటావు నువ్వు. వీళ్ళ దీపుని చూస్తే అది పూర్తిగా అబద్ధం అనిపిస్తుంది. జమను కొడుకుని ఎంత గారాబం చేస్తుందో తెలుసా? మళ్ళీ అంత డిసిప్లిన్. కాంతం అనే ఆవిడ విసుగ్గా చూడసాగింది. వస్తానండి అంది జమున. అయ్యో చెప్పటం మర్చిపోయాను, పూనా నుంచి నా మనవరాలు ఉత్తరం రాసింది. మొన్న నేను నీ దగ్గర కొని పంపిన చీరలు చాలా బాగున్నాయంట, ఇంకా 4 కావాలని రాసింది. సరిగ్గా అదే రంగు అవే బార్డర్లు కావాలంట. నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను. అలాగే, ఎన్ని రోజుల్లో ఇవ్వగలవు? 1 వారం రోజుల్లో పంపిస్తాను. సరే, నేను డ్రైవర్తో రేపు అడ్వాన్స్ పంపిస్తాను. పర్వాలేదు, నేను చీరలు డెలివరీ ఇచ్చి డబ్బు తీసుకుంటాను. వస్తాను జమున చెప్పి వెళ్ళింది. పెద్దవాళ్ళిద్దరూ నడక సాగించారు. కాంతం, జమునను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. భర్త దగ్గర లేకపోయినా కొడుకును పెట్టుకుని ఎంత గౌరవంగా బ్రతుకుతోందని. గౌరవమా? తెగించిన ధైర్యం అది అంది కాంతం. అదేంటి కాంతం? ఆ జమునకి నేను తెలియను, కానీ నాకు ఆ జమున బాగానే తెలుసు. ఈవిడ గారికి అసలు మొగుడే లేడు. మొగుడు ఉన్నాడని అందరికీ చెప్పటం, ఆ ఉత్తరాలు రాయటం, అదంతా ఒక నటన. లోకం కళ్ళు కప్పటానికి అదొక నాటకం. నీకు తెలియదు సుందరం, మా ఆడపడుచు మరిదికి ఈవిడ బాగా తెలుసు. మహాగ్రంథసాగురాలట. అతన్ని పెళ్లిలోకి లాగాలని చాలా చేసిందట, కానీ పాపం కుదరలేదంట. నిజంగానా? సుందరమ్మగారు ఆశ్చర్యంగా చూసింది. అయ్యో, నీకేం తెలుసు ఈవిడి గారి చరిత్ర? నువ్వు ఒక బోళా మనిషివి, కాస్త బాగా మాట్లాడితే చాలు, వాళ్ళంతా మంచివాళ్ళు లేరంటావు. అలాగా? ఏంటి, జమును చాలా మంచి పిల్లే అనుకున్నాను. ఏంటో, ఈ రోజుల్లో అందరూ నాటకారాయిల్లే, ఎవరిని నమ్మలేకపోతున్నాం కదా అంది నిరాశగా. జమున ఆ వీధి దాటి వస్తుంటే 4 కుర్రాళ్ళు ఎదురయ్యారు. వాళ్ళు క్రికెట్ బ్యాట్లు పట్టుకుని మైదానం వైపు ఆడటానికి వెళ్తున్నారు. జమునను చూడగానే వాళ్ళు, అరుగో జమును గారు, ఒరేయ్ అడిగేద్దాం రెడ్రా అని ఒక అతను అడగానే మిగతా వాళ్ళు అనుసరించారు. 4 జమున దగ్గరికి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే రవి. మేడం, మేం మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాం. ఏంటి పని చెప్పండి. జమున ఆగి వాళ్ళని కలియచూసింది. మా అసోసియేషన్ వార్షికోత్సవం దగ్గరికి వస్తోంది. మా సోవనీర్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించడానికి మీరు సాయం చేయాలి. మీరు మీ అద్దకం చీరలు సప్లై చేసే ఖాతాదారుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి పరిచయం చేయండి మేడం. అలాగే, జమును నవ్వుతూ చూపుడు వేలు చూపిస్తూ అంది. రవి, ముందే చెప్తున్నా, నేను పరిచయం చేస్తాను. అడ్వర్టైజ్మెంట్ రాబట్టుకునే బాధ్యత మాత్రం మీది. అలాగే మేడం, మీరు పరిచయం చేశారంటేనే చాలు, మమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు. ఎప్పుడు రమ్మంటారు మేడం? రేపు సాయంత్రం 4 వెళ్తాం మేడం. దీపు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఇంకాస్త పెద్ద అయితే క్రికెట్ నేర్పేస్తాం. మా అసోసియేషన్లో యాక్టివ్ వర్కర్ని చేసేస్తాం. అలాగే, జమున నవ్వింది. వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. జమున ఒక నిమిషం వారి వైపు చూస్తూ నిలబడింది. దీపు వాళ్ళంత అవ్వాలంటే ఇంకా 12 పడుతుంది. జమున ముఖంలో కొడుకు ప్రసక్తి రాగానే అనిర్వచనమైన ఆనందం, గర్వం కనిపిస్తున్నాయి. కొంత దూరం వచ్చేసరికి వేరుశెనకాయలు అమ్మే అతను ఎదురయ్యాడు. అతను జమునను చూడగానే అమ్మగారు అని కేక పెట్టాడు. గబగబా బండిలో ఉన్న వేరుశెనకాయలు పొట్లం కట్టి తెచ్చి జమునకు అందిస్తూ, అమ్మగారు దీపుకి ఇవ్వండి, నిన్న పక్కయ్య కూరలు తెస్తూ అడిగాడు, అప్పటికి నా దగ్గర అయిపోయాయి. ఈరోజు రమ్మంటే రాలేదు, స్కూల్ దగ్గర చూస్తే ఎవరూ లేరు అన్నాడు. ఈరోజు స్కూల్ లేదు లింకయ్యా అంది జమున. అదే కాబోలు, ఇందాక తమ ఇంటికి కూడా వెళ్ళాను, ఇంట్లో బాబు లేడు. బక్కయ్య పార్కుకి తీసుకెళ్లాడు. అట్టాగా బాబుకి ఇవ్వండి అమ్మా, దండాలమ్మగారు అంటూ చేతులు జోడించి దండం పెట్టాడు. ఆ నమస్కరించటంలో ఏదో కృతజ్ఞత కనిపిస్తోంది. జమున వేరుశెనకాయల పొట్లం తీసుకుంది, ఇంటివైపు నడక సాగించింది. ఆమె ముఖంలో చెదరని చిరునవ్వు, తృప్తి, అవి ఆమె ముఖానికి నిండుదనాన్ని ఇస్తున్నాయి. జమున ఇంటికి వచ్చేసరికి వాకిట్లో ఆటో ఆగి ఉంది. ఎవరొచ్చారు అనుకుంటూ గేటు తీసుకుని లోపలికి వచ్చేసరికి ఎదురుగా వరండాలో పాపుడి హెయిర్తో బంగారు ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టుకుని ఎత్తుమడమల జోళ్లు వేసుకుని ఉన్న ఒక యువతి 7-8 అమ్మాయిని ఎత్తుకుని గోడకి ఉన్న ఫోటో చూపిస్తూ ఏదో చెబుతోంది. ఆ యువతిని చూడగానే జమున కళ్ళు ఆనందంతో మెరిశాయి. అడుగుల వేగం హెచ్చుగాక గబ గబా వరండా దగ్గరికి వచ్చింది. పాదాల సవ్వడి వినగానే ఆ కళ్ళజోడు అమ్మాయి ఇటు తిరిగి చూసింది. జమున వరండాలోకి వస్తూ ఆనందంగా, మాధవి ఎప్పుడొచ్చావు అంది. ఈరోజు ఉదయమే వచ్చా, వస్తున్నట్లు నాకు ఉత్తరం రాయలేదే, బయలుదేరే వరకు నాకు తెలిస్తేగా అనుకోకుండా ఫ్లయింగ్ విజిట్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అవును,
మాధవి జమునని యగాదిగా చూస్తూ, నువ్వు ఇంకా ఈ పోస్టాఫీస్ చుట్టూ ప్రదక్షిణాలు బానలేదన్నమాట అంది నిలదీస్తున్నట్లుగా. జమున సమాధానం చెప్పలేనట్లుగా తలదించుకుంది. క్రిందటి జన్మలో పట్టువదలని విక్రమార్కుడివి నువ్వే అయ్యుంటావు. పిచ్చివాళ్ళు హాస్పిటల్లోనే కాదు యువతలు కూడా ఉంటారని నిన్ను చూస్తే తెలుస్తుంది. జమున నవ్వింది. మొదలుపెట్టావా ఉపన్యాసం? అరే, ఆశ ఎంత పెద్దదయింది. మాధవి చేతుల్లోంచి కూతురిని తీసుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ అంది. నీ కొడుకు మాత్రం పెద్దవలేదా? వీళ్ళిద్దరికీ 2 నెలలేగా తేడా. అవును, దీపు కూడా పెద్దవాడయ్యాడు అంది జమున పరధ్యాసగా. ఆశని చూస్తే గాని దీపు పెద్దవాడయ్యాడనే సంగతి గుర్తుకు రావటం లేదు. దీపు ఎక్కడా అంది మాధవి. లేడు, సెలవు రోజులు కదా, పక్కయ్య పార్కుకు తీసుకెళ్లాడు అంది జమున. ఈ పక్కయ్య ఇంకా ఉన్నాడు? అప్పా, వాడి మూగతనం, చెవుడు, ఆ గయ్యాళితనం, భరించటం, అది కూడా నీకే చెల్లింది సుమా. నీకు ఓపిక శ్రీ అని బిరుదివ్వాలి. ఇబ్బందుల్లోంచి ఈదుకు రావాలంటే అదొక్కటే ఆధారం. ఉండు, నీకు కాఫీ తెస్తాను అంది జమున. మీ రుక్కమ్మకి చెప్పి నువ్వు రా, నేను ఎక్కువసేపు ఉండను, వెళ్ళిపోవాలి మాధవి కేక పెట్టింది. జమున మాధవి వచ్చి అక్కడ వరండా దిగువన ఉన్న షెడ్లో కూర్చున్నారు. అక్కడ టేబుల్ కుర్చీలు ఉన్నాయి. టేబుల్ మీద ఫైల్స్ ఉన్నాయి. అక్కడ కూర్చుని చూస్తూ దూరంగా రాళ్ల మీద ఆరేసిన రకరకాల అద్దకం చీరలు గాలికి ఎగురుతూ కనిపిస్తున్నాయి. అక్కడ అద్దకం రంగులు, డిజైన్ల చెక్కలు పడి ఉన్నాయి. మాధవి ఆ ప్రదేశం అంతా కలిగి చూస్తూ, బంగారం లాంటి నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటున్నావు కదూ అంది. నాకు అలా అనిపించటం లేదు అంది జమున. ఆ ప్రదేశం కలిగి చూస్తుంటే ఆ కళ్ళల్లో గర్వం, ఆనందం తొడికిసలాడుతున్నాయి. మాధవి, ఈ పనిలో కష్టం ఎంత ఉందో ఆనందం కూడా అంత ఉంది. నేను పని మనిషిలా రోజు చాకరీ చేస్తున్నట్లు మీలాంటి వాళ్లకు అనిపిస్తుంది. దీనివలన నాకు లభించే స్వేచ్ఛ గురించి మీకెవరికీ తెలీదు. ఇది నా ప్రపంచం. ఈ ప్రపంచానికి మహారాణిని నేనే, పరిచారకని నేనే. నా ఇష్టం ఉంటే నేను పనిచేస్తాను, లేకపోతే లేదు. టైం అంతా నాదే. ఒకరికి తలవంచనవసరం లేదు, ఒకరికి భయపడనవసరం లేదు అంది జమున. కాఫీ కప్పులో పోసి స్నేహితురాలికి అందిస్తూ, ఏంటో జమున, నీ ధోరణి నాకు అర్థం కాదు. గాడిద చాకరీ చేస్తూ అదే ఆనందం అనుకుంటావు, రోజూ ఇంత కష్టపడతావు. నీ దగ్గర అవసరం వస్తే పట్టుబడి 10 రూపాయలుంటాయా? ఎవరినో ఒకరిని ముష్టి ఎత్తాల్సిందేగా. ఆడవాళ్లుగా పుట్టిన మనం సుఖపడాలి. ఆ కష్టమంతా మగవాడిది. జమున, నన్ను అడిగితే ఆడవాళ్ళు డబ్బు కోసం కష్టపడకూడదు. డబ్బు సంపాదించే మగవాణ్ణి చేసుకోవాలి. నువ్వు నేను చెప్పినట్లు ఆ శ్రీహరిని చేసుకుని ఉంటే. మధు, ప్లీజ్. జమున వారింపుగా చూసింది. ఆ కళ్ళల్లో ఆగ్రహం కస్సున కనిపించింది. సరే సరే, ఓకే, నువ్వేమైనా మనసు మార్చుకున్నావేమోనని మాధవి నసిగింది. ఇంకేమైనా కబుర్లు చెప్పు. ఆనందరావు గారు ఎలా ఉన్నారు అడిగింది జమున. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నారు. పూలరంగడి జీవితం. కాకపోతే నిమిషానికోసారి రెండో పెళ్లి చేసుకుంటారని నన్ను బెదిరిస్తూ ఉంటారు అంతే. నిన్ను ఏడిపించడానికి అలా అంటారు. ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టం లేకపోయినా నేనేమీ బాధపడను. ఆయన భారీగా నాకు రావాల్సిన సుఖాలు నాకు ఇస్తే చాలు. ఆయన జీవితానికి నేను అడ్డురాను. మాధవి, ఆ మాటలు అనటానికి నీకు సిక్కులేదా? పెళ్ళైన స్త్రీ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? పెళ్ళి షిట్! ఈ రోజుల్లో పెళ్లిని గురించి సీరియస్గా తీసుకున్న ఏ ఆడపిల్ల సుఖపడదు. ఇది పెళ్లి పెళ్లి అనుకునే కంటే స్త్రీ పురుషుల మధ్య ఒక ఎంగేజ్మెంట్ అనుకుంటే, ఎగ్రిమెంట్ అనుకుంటే హాయిగా ఉంటుంది. మాధవి కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి లేచింది. జమున, నువ్వు కాస్త పాత భావాలను వదిలేసుకుంటే సుఖపడతావు. నువ్వు నీ జీవితాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావని నేను ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాను. నువ్వు నా మాట ఏమో వినవు. జమున 2 చేతులు జోడించి దండం పెట్టింది. మధు, నీకు దండం. నేను సుఖంగా ఉన్నట్లు నీకు కనిపించకపోవచ్చు. సుఖానికి నువ్వు చెప్పే భాష్యం వేరు. నేను చాలా హాయిగా ఉన్నాను. సరేనా? నిజమేనంటావా అంది మాధవి అటూ ఇటూ తిరుగుతూ. నిజమే, నువ్వు ఒట్టి మొద్దువి, పిరికిదానివి మాధవి కోపంగా అంది. ఇంకా ఇంకేం పేరు పెడతావో చెప్పు, బుగ్గన చెయ్యి అనించుకుంటూ అడిగింది జమున. మాధవి ఒక క్షణం ఆగి జమున కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఒట్టి సెంటిమెంటల్ ఫూల్వి. నీ అందం, నీ తెలివితేటలు జీవితంలో నిన్ను ఎంత పైకి తీసుకెళ్తాయో తెలుసుకోలేని ఈడియట్వి. మాధవి పక్కకు తిరిగి దూరంగా కుక్కపిల్లతో ఆడుతున్న కూతుర్ని ఆశ వెళ్దాన్రా అంటూ పిలిచింది. అప్పుడే వెళ్ళిపోతావా? ఇంతసేపు ఉన్నాను, కాఫీ తాగాను, సంతోషించు. అవతల నా కోసం ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ పూట నీ దగ్గరికి రాకపోతే ఇక నిన్ను చూడటం పడదు. అందుకే కారు వేరే పని మీద వెళ్ళిందని డాడీ చెప్పినా కారు కోసం ఆక్కండా ఆటోలో వచ్చేశాను. థ్యాంక్ యూ అంది జమున. అదొక్కటేగా నువ్వు నా మొహాన పారేసేది. జమున,
నేను అసలు నీ దగ్గరికి రాకూడదు, నిన్ను చూడకూడదు అనుకుంటాను. కానీ ఈ ఊరు రాగానే నిన్ను చూసే వరకు నా ప్రాణం గెలగెల్లాడుతుంది. నువ్వు ఉత్తరాలు రాయవని, ఎన్నిసార్లు చెప్పినా ఢిల్లీ రావని నీ మీద ఉన్న కోపం నాకు గుర్తే ఉండదు. వెళ్ళబోయిన మాధవి ఆగి ఒక అడుగు వేసి జమును దగ్గరికి వచ్చింది. ఆమె మెడ చుట్టూ చెయ్యి వేసి, జమీ ఐ లవ్ యూ, ఈ ప్రపంచంలో నువ్వే నాకు నిజమైన స్నేహితురాలివి అనిపిస్తుంది, వస్తాను బాయ్ అంది. ఒక్క నిమిషం ఉండు అంది జమున. ఏంటి, ఇప్పుడే వస్తాను అంటూ గభాల్న లోపలికి పరిగెత్తింది. మరో నిమిషంలో ఒక ప్యాకెట్తో తిరిగి వస్తూ, మధు నిన్ననే తయారయ్యాయి, నీకు నచ్చిన చిలకాకు పచ్చ రంగుకి నలుపు బార్డర్ ప్రింట్ చీర తీసుకెళ్ళు అంది. మాధవి ఒక్క నిమిషం తటపటాయించింది. నేను డబ్బిస్తాను అంది. సిగ్గులేదు అంది జమున. సరే, నీకు డబ్బు ఇచ్చి సిగ్గుపడే కంటే ఇది తీసుకుని సిగ్గుపడటమే నయంలే, ఇటివ్వు అంటూ మాధవి బయలుదేరింది. జమున ఆశని ఎత్తుకుని ఆటో వరకు వచ్చింది. దీపుని చూడటం పడనే లేదు అంది మాధవి. ఈసారి రావాల్సిందే అంది జమున. ఆశని ముద్దు పెట్టుకుని మాధవికి అందిస్తుంది. వస్తాను మాధవి చెప్పింది. వీలుంటే మళ్ళీ రా. ఆ మాట నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నేనే వస్తాను. ఎందుకంటే నీకు వెళ్ళబోసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి నాకు అంది మాధవి. ఆటో కదిలింది. జమున చెయ్యి ఊపింది. ఆటో వెళ్ళిపోయింది. జమున ఇంట్లోకి తిరిగి వచ్చింది. రుక్కమ్మ అద్దకం వేసి ఆరేసిన చీరలు తెచ్చి మడత పెడుతోంది. జమున రాగానే హరినారాయణరావు గారి భార్య చీరల కోసం మనిషిని పంపిందమ్మా అంది. అలాగా, ఆవిడ చెప్పిన ఇండిగో రంగు ఆ బార్డర్కి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. నేను ఆవిడికి కబురు చేస్తానులే అంటూ డ్రాయర్ తెరిచి ఖాతాదారుల పుస్తకంలో చూసి కాగితం మీద నోట్ చేసుకోసాగింది. ఇంతలో అడుగులు సవ్వడి అయింది. అడుగోనమ్మా, పక్కయ్య వచ్చాడు అంది రుక్కమ్మ. పక్కయ్య మెల్లిగా పిల్లిలా లోపలికొచ్చాడు. అతని రూపం అతని పేరుకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అతను పేరుకి పక్కయ్య అయినా నల్లగా పొట్టిగా చాలా లావుగా ఉంటాడు. ఆ నలుపులో తెల్లటి కనుగుట్లు నవ్వితే కనిపించే పెద్ద పళ్ళు ఇంకా తెల్లగా ఉంటాయి. కుడి చెవికి పోగు, ఎడవకాలికి కడియం. వాళ్ళమ్మ అతనికి ముద్దుగా చిన్నప్పుడు పక్కయ్య అని పెట్టిందంట. అదే స్థిరమైపోయింది. అతనికి మూగతనం, పుట్టెడు చెవుడు. అతనితో ఎవ్వరూ వేగలేరు. జమున అతనితో మాట్లాడటానికి సౌంగ్యల భాష ఒకటి తయారు చేసుకుంది. దానివల్ల అతనికి జమున చెప్పేది సులభంగా అర్థమవుతుంది. మనిషికి ఎంత చెవుడో అంత కయ్యాళితనం కూడా ఉంది. ఒట్టి చిన్నపిల్లవాడి మనస్తత్వం. జమునకి అతని మనసు బాగా తెలుసు. అతనిలోని అవిటితనానికి అతని మీద అతనికే కోపం. ఆ తిక్క వచ్చినప్పుడల్లా అన్నం తినడు. మనిషి కస్సు బుస్సుమంటాడు. అది లేనప్పుడు భీముళ్లా పనిచేస్తాడు. అలసట అనేదే ఉండదు, చిరాకు పడడు. జమున అతన్ని ఎప్పుడూ కోపగించుకోదు. దీపుతో పాటు ఒక పసిపిల్లాన్ని చూసినట్లు చూస్తుంది. ఒక్కోసారి రుక్కమ్మతో పోట్లాడి అలిగి పని మానేసి వెళ్ళిపోతాడు. మర్నాడు ఆ తర్వాత సాయంత్రము మళ్ళీ ఏమి ఎరగని వాళ్ళ వచ్చి దీపుతో కూర్చుంటాడు. జమున నవ్వుకుంటుంది. పక్కయ్య వచ్చాడని రుక్కమ్మ చెప్పగానే జమున తిరిగి చూసింది. పక్కయ్య ఎందుకో బెదురుచూపులు చూస్తున్నాడు. ముఖాన చెమటలు పట్టి ఉన్నాయి. జమున లేచి వచ్చింది. దీపు ఏడి, బాబు ఇంటికి రాలేదా? పక్కయ్య సైకిల్తో అడిగాడు. ఇంటికా, ఎలా వస్తాడు? నువ్వెక్కడికి వెళ్ళావు అంది జమున. పక్కయ్య ముఖం వెలవెలా పోయింది. చెప్పు, ఎక్కడ వదిలొచ్చావు? చీకటి కూడా పడుతోంది గద్దించినట్టుగా అంది. పక్కయ్య సౌంగ్యలతో పార్కు నుండి వస్తుండగా రోడ్డు మీద ఇద్దరం కోతి సర్కస్ చూస్తుండగా ఇంతలో పెళ్లి మేళం వచ్చింది. ఆ జనంలో దీపు తప్పిపోయాడు. ఎంత వెతికినా కనిపించలేదు. ఇంటికి వచ్చాడేమోనని ఆ మాటలు వినగానే జమున దిగ్భ్రాంతి చెందింది. వాడిని అలా చూడకుండా ఎలా వదిలేశావు? అసలు వాడిని తీసుకెళ్లొద్దని చెప్పానా? జమున అంటూనే గబగబా చేతిలో కాగితాలు డ్రాయర్లో తోసేసింది. రుక్కమ్మ తలుపులు వేయంటూ ఆజ్ఞాపించింది. ఇంటికి తాళం వేస్తుంటే జమున చేతులు వణకసాగాయి. నుదుట చిరుచెమటలు అలుముకున్నాయి. దీపు మళ్ళీ కంటికి కనిపిస్తాడా? ఆ రోజు సిద్ధార్థ వెళ్ళిన రోజు గుర్తుకొచ్చింది. క్షణంలో ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళినవాడు ఎలా మాయమయ్యాడు? భగవంతుడా, తను పడిన కష్టాలు ఇప్పటికీ చాలలేదా? తన ముఖాన ఇంకా ఏం రాసిపెట్టి ఉంది? ఇల్లు తాళం వేసి రుక్కమ్మ, జమున, పక్కయ్య గబగబా పార్కు వైపు వెళ్లారు. అక్కడ నుండి కోతి సర్కస్ ఆడిన చోటు నుంచి ఇరుపక్కల చీరిడి వీధులు వెంట గాలించారు. ఎంత వెతికినా దీపు జాడ కనిపించలేదు. జమున వీధి చివరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఫోటో కావాలని అన్నారు. జమున పక్కయ్యని రుక్కమని తీసుకుని ఇంటికి వచ్చింది. అప్పటికి దీపు కనిపించగా దాదాపు 4 గంటలవుతోంది. జమున చెవిలో హోరులాంటిది మొదలైంది.
గుండెల్లో నుండి దుక్కర్ లాంటిది తన్నుకొస్తోంది. కాలంలో వణుకు మొదలైంది. జమునలో ఎప్పుడూ కనిపించే ఆత్మ సంయమన శక్తి రూపు లేకుండా పోయింది. పెదవుల మీద సదా విరిసే మనోహరమైన చిరునవ్వు మటుమాయమైంది. జమున తాళం తీసి ఇంట్లోకి వచ్చింది. లైటు వేసి బీరువా తెరిచి అందులోని దీపు ఫోటో తీసి పక్కయ్య చేతికిచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చి రమ్మనమని పంపింది. జమున ఇంట్లో ఫోన్లో పులిలా అటూ ఇటూ తిరుగుతోంది. దీపు ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? ఎదిరింట్లో పనిచేసే నర్సమ్మ కొడుకు దీపు ఈడివాడే. తప్పిపోయి సంవత్సరమైంది. ఆ జాడ తెలియనే లేదు. నర్సమ్మ ఇప్పటికీ వాడిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. దీపు తనకి దూరమైతే ఇంకేమైనా ఉందా? తను బ్రతకగలదా? జమున మనసు అల్లకల్లోలంగా ఉంది. కొడుకుని ఒక్క క్షణం వదిలి ఉండలేదు తను. వాడు స్కూల్ నుంచి ఇంటికి రావటం ఆలస్యమైతే బోనులో పులిలా అటూ ఇటూ తిరుగుతూ ఎదురుచూస్తూ గడుపుతుంది. మళ్ళీ వాడిని చూసే వరకు ఏ పని తోచదు. చెవికి ఏ మాట ఎక్కదు. భగవంతుడా, దీపు నా కంటికి మళ్ళీ కనిపిస్తాడా? జమున మనసు దీపు అంటూ లోపల ఆక్రోశిస్తోంది. ఇంకో గంట ఇలాగే గడిస్తే ఈ ఆందోళన తట్టుకోలేక తనకి పిచ్చెక్కిపోతుందేమోనని అనిపిస్తోంది. అటూ ఇటూ అశాంతిగా తిరుగుతున్న జమున గేటు చప్పుడయ్యేసరికి వరండాలోకి దీపు అంటూ పరిగెత్తింది. అంతలోనే గుమ్మం దగ్గర ఆ చేతున రాళ్ళలాగా ఆగిపోయింది. గేటు తెరుచుకుని పక్కయ్య వస్తున్నాడు. జమున వెనక్కి వచ్చి కుర్చీలో కూలబడింది. పక్కయ్య వచ్చాడు. యజమానురాలు పడుతున్న ఆవేదన అతనికి బాగానే అర్థమైంది. తన మూలంగా ఆవిడికి ఎంత బాధ కలిగింది. వాడు నిస్సహాయంగా చూస్తున్నాడు. మళ్ళీ గేటు చప్పుడయింది. జమున పరిగెత్తింది. గేటు చూసుకుని రుక్కమ్మతో పక్కింటి వరమ్మగారు వస్తోంది. జమున, దీపు కనిపించడం లేదటగా? జమున అవునన్నట్లు తల తిప్పింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. పెదవులు అదురుతున్నాయి. ఈ పక్కయ్య ఒక చెవిటి మేళం. వాడికి మాట రాదు. వాడికించి పంపించొద్దని నేను రుక్కమ్మతో అంటూనే ఉన్నాను. ఇంతలో గడియారం గంటలు కొట్టింది. జమున తలతిప్పి చూసింది. రాత్రి 9 గంటలు కావస్తోంది. దీపు ఈ చీకట్లో ఎక్కడున్నాడు? జమునికి ఎక్కడి నుంచో అమ్మా అని పిలుస్తున్నట్లే ఉంది. కంగారు పడకు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చావుగా, దొరుకుతాళ్లే అంది వరమ్మగారు. జమునికి ఆవిడ మాటలు వినిపించినా వాటి అర్థం తెలియనంత అయోమయంగా ఉంది. కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీపుకి తనకి రుణం తీరిపోయిందా? అందులో ఇలా అకస్మాత్తుగా దూరం అయిపోయాడా? ఒక ఆలోచన కాదు, మెరుపు తీగల్లా ఎన్నెన్నో ఆలోచనలు. దీపు కనిపించడం లేదని ఈ వార్త తెలియగానే ఇరుగు పొరుగు అప్పుడే ఇద్దరు ముగ్గురు వచ్చారు. జమున నిశ్చేష్టురాల్లా కూర్చుని ఉంది. దీపు లేకుండా ఈ రాత్రి గడిచిపోతుందా? దీపు కంటికి మళ్ళీ కనిపిస్తాడా? భగవంతుడా, మళ్ళీ అదే ఎదురు చూడడం, మళ్ళీ వేదన, మళ్ళీ సస్పెన్స్. వద్దు వద్దు, అప్పుడంటే తనలో శక్తి, నమ్మకం, ధైర్యం ఉన్నాయి. ఇప్పుడు లేవు. అసలు ఇప్పుడు ఆ మనోధారుఢ్యం లేదు. తనలో పైకి కనిపించేదంతా మేకపోతు గాంభర్యమని ఎవ్వరికీ తెలియదు. లోపల తను చాలా అధైర్యస్తురాలు అయిపోయింది. వచ్చిన వాళ్ళు పొద్దుపోయింది అంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తోచిన ధైర్యవచనాలు చెబుతున్నారు. అవేవీ జమున తలకి ఎక్కటం లేదు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఇంతలో వాకిట్లో కారు చప్పుడయింది. మళ్ళీ ఎవరో పలకరించటానికి, అనునయించటానికి వచ్చి ఉంటారు. జమునికి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదు. ఎవ్వరూ తనని పలకరించకుండా ఉంటే బావుండును అనిపిస్తోంది. ఇంతలో రుక్కమ్మ వరండాల నుంచి, అమ్మా అడుగో దీపు అంటూ గావు కేక పెట్టింది. ఆ మాట వినగానే జమున గభాన లేచింది. ఒక్క అంగలో వచ్చినట్లుగా వాకిట్లోకి పరిగెత్తుకొచ్చింది. అప్పటికే కారులో నుండి దిగిన ఒక పొడుగాటి వ్యక్తి దీపుని చేతుల మధ్య పడుకోబెట్టుకుని తీసుకువస్తున్నాడు. అతను ధరించిన తెల్లటి పట్టల నిండా రక్తపు మరకలు. దీపు ఒంటి నిండా గాయాలు. దీపు, జమున కెవ్వున కేక పెట్టినట్లుగా ఎదురుగా పరిగెత్తింది. దీపు అంటూ ఆ అపరిచిత వ్యక్తి చేతుల్లో అలా ఉండగానే కొడుకుని పట్టుకుంటూ, ఏమైందిరా, ఏమైంది, ఇలా ఉన్నావేంటి అరుస్తున్నట్టే అంది. ఆ క్షణంలో జమున కంఠం కొడుకు మళ్ళీ కనిపించాడనే ఆనందంతోనూ, ఈ రక్తం ఏంటి, ఇలా ఉన్నాడేమిటి అనే భయాందోళనతోనూ కంపించసాగింది. ఆ అపరిచిత వ్యక్తి సమక్షమే గుర్తులేనట్లు కొడుకుని 2 చేతులతో వాటేసుకుని వాడి నుదుటి మీద, చెంపల మీద ముద్దుల వర్షం కురిపించేస్తోంది. ఆ ప్రయత్నంలో జమున తల అతని ఛాతీకి, అతని పొట్టకి రాచుకోవటం గమనించనే లేదు. మాట్లాడరా, మాట్లాడు, అమ్మా అని పిలువు, దీపు పలకరా అంటూ వెర్రిదానిలా కొడుకును పట్టుకుని కుదుపుతోంది.
ఆ వ్యక్తికి కోపం వచ్చి అతను ఆమెని విదిలించి పారేశాడు. పలకమంటే ఎలా పలుకుతాడు? ఒంటి మీద స్పృహ ఉంటేగా పిల్లల్ని కనగానే సరికాదు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కూడా తెలియాలి. అతని కంఠం మందర స్థాయిలో కొరడాతో ముఖాన చెల్లును కొట్టినట్లుగా వాడిగా ఉంది. అప్పుడు కానీ జమునకి అపరిచిత వ్యక్తి ఒక అతను ఇంట్లోకి వచ్చాడని గుర్తు రాలేదు. అతని విధులుంపుకి తెల్లబోయిన తానిలా నిలబడింది. అతను లోపలికి వచ్చి దీపుని అక్కడున్న మంచం మీద పడుకోబెట్టాడు. దీపు తలకి, కుడి మణికట్టుకి, కాలికి బ్యాండేజెస్ ఉన్నాయి. బాగా రక్తం కారినట్లుంది. ఒంటి మీద ఉన్న బట్టల నిండా మరకలే. అతడు దీపుని పడుకోబెట్టిన తర్వాత ఒక్క నిమిషం అలాగే దీపు వైపు చూశాడు. ఆ తర్వాత ఎవరినీ ఉద్దేశించకుండా చెప్పాడు. రోడ్డు దాటడానికి పరిగెడుతూ స్కూటర్ని ఢీ కొట్టుకుని బంతిలా దొర్లాడు. స్కూటరు అతను పారిపోయాడు. వెనక నుండి వస్తున్న నేను చూసి కారు ఆపాను. ఆ రక్తం కారటం చూసి ఈ పిల్లాడికి లాభం లేదనే అనుకున్నాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్లి కట్టు కట్టించాను. పోలీస్ రిపోర్ట్ ఇద్దామని అనుకుంటుంటే ఆ డాక్టర్ దగ్గర పేషెంట్ ఒక అతను ఈ ఇంటి గుర్తులు చెప్పి ఇక్కడ పిల్లాడు అని చెప్పాడు. అతడు జేబులు తుడుముకుని వాటిల్లోంచి మందులు ప్రిస్క్రిప్షన్ తీసి దీపు పక్కన పెట్టాడు. ఈ మందులు వెయ్యాలి, రేపు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించాలి అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. దిగ్భ్రాంతిగా చూస్తున్న జమున తెలివి తెచ్చుకుని ఒక అడుగు ముందుకు వేసి అతనికి కృతజ్ఞతలు చెప్పటానికి నోరు తెరిచింది. అప్పటికే అతను చకచకా అడుగులు వేస్తూ వరండా మెట్లు దిగేశాడు. జమున వరండా మెట్లు దిగేసరికి అతను కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. జమున చూస్తుండగానే అతను కారులో కూర్చోవటం, కారు స్టార్ట్ అయ్యి రివ్వున వెళ్ళిపోవటం అంతా క్షణంలో జరిగిపోయింది. బక్కయ్య ఏడుపుతో జమున ఈ లోకంలోకి వచ్చింది. బక్కయ్య ఏడుస్తూనే పరిగెత్తుకు వెళ్ళి అక్కడ మూలన ఉన్న గొడుగు తెచ్చి జమున చేతిలో పెట్టి ఆమె ముందు వంగి పాదమన్నట్టు నిలబడ్డాడు. జమున గొడుగు అవతలు పారేసి వచ్చి కొడుకు దగ్గర కూర్చుంది. దీపు తల మీద చెయ్యి వేసి నిబురుతుంటే గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకు రాసాగింది. పైనుంచి ఏ దేవతలు ఆశీర్వదించారో ఆ అపరిచితుడైన వ్యక్తి దేవుడిలా దీపుని ఆదుకున్నాడు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా? అతనెవరో ఈరోజు తనకి ఎంత ఉపకారం చేశాడు? అతను ఒక్క నిమిషం నిలబడలేదు. తను కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. చాలాసేపు అయిన తర్వాత దీపు కదిలాడు. దీపు, దీపు, జమున పిలిచింది. దీపు బాబు, రుక్కమ్మ కూడా పిలిచింది. పక్కయ్య తన పిలుపులా నోటితో శబ్దం చేశాడు. దీపు మెల్లగా కళ్ళు విప్పాడు. ఆ కళ్ళు నిద్రాభారంతో మత్తుగా ఉన్నాయి. మమ్మీ, అస్పష్టంగా అన్నాడు. దీపు కొడుకు మీదకి వంగి ముఖాన్ని ముద్దులతో ముంచెత్తింది. మమ్మీ, నాకేమయ్యింది? తల కదుపుతూ అన్నాడు. ఏం కాలేదు, నిద్రపో, జుట్టు నిమురుతూ అంది. దీపు కాసేపు ఊరికే ఉన్నాడు. తర్వాత, నాకు నిద్ర వస్తోంది మమ్మీ అన్నాడు. నిద్రపో అంది. డాడీకి గుడ్ నైట్ చెప్పొద్దు? రేపు చెబుదూగాన్లే. డాడీకి కోపం వస్తుంది. డాడీ తీసుకురా మమ్మీ. జమున లేచి వెళ్ళి మంచం ప్రక్కనే టేబుల్ మీద ఉన్న ఫోటో తీసుకుని వచ్చింది. అందులో పైలట్ దుస్తులతో స్ఫురత్రూపి అయిన ఒక యువకుడు ఉన్నాడు. అతని పెదవుల మీద చిరునవ్వు ఎంతో మనోహరంగా ఉంది. ఆ కళ్ళల్లో ఎంత తేజస్సు! దీపు ఆ ఫోటోలో వ్యక్తి వైపు ఎంతో ఇష్టంగా చూశాడు. గుడ్ నైట్ డాడీ అన్నాడు. తల్లిని ఆ ఫోటో తన పక్కలో పెట్టమని అడిగాడు. కొద్దిసేపు అయిన తర్వాత నిద్రపోయాడు. ఆయన జమున కొడుకు పక్కలో కూర్చుని తల నిమరసాగింది. జమున మనసులో దీపుని సురక్షితంగా తనకి చేర్చిన ఆ వ్యక్తికి కృతజ్ఞాంజలి ఘటిస్తోంది. దేవుడిని అతడికి మేలు చెయ్యమని ప్రార్థిస్తోంది. పక్కయ్య వరండాలో బెంచి మీద పడుకున్నాడు. రుక్కమ్మ తలుపు వేసి వచ్చి చాప తెచ్చుకుని మంచం దగ్గరగా వేసుకుంది. కూర్చుని ఆవలించి చిటిక వేసుకుని దీపు నిద్రపోయాడుగా, మీరిక పడుకోండి అమ్మగారు అంటూ నడుంవాల్చింది. 2 నిమిషాల్లో రుక్కమ్మ పెట్టిన గుర్రు పెద్దగా వినిపించసాగింది. జమున పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి వచ్చి కొడుకు ప్రక్కన పడుకుని దీపు మీద చెయ్యి వేసింది. మళ్ళీ అదే భావం. మనసు నిండా ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయి తనకి శాంతి కలిగించిన ఆ అపరిచిత వ్యక్తి పట్ల ఎనలేని కృతజ్ఞత. జమున కొడుకు తన దగ్గరే ఉన్నాడు అన్నట్టుగా మాటిమాటికి వాడి తల మీద చెయ్యి వేసి తాకసాగింది. కొద్దిసేపటికి జమునకి కూడా నిద్ర పట్టింది. ఆ నిశ్శబ్దంలోగా ఉన్న గదిలో, ఆ బెడ్లైట్ కాంతిలో, ఆ ఫోటోలో ఉన్న యువకుడు తన వారిని తనివి తీరా సంతృప్తిగా చూసుకుంటున్నట్లుగా ఉంది.